నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి వేడుక జరిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్తో పాటు ఆకునూరి బాలరాజు, మంగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, యువ నేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి వేడుకలు నిర్వహిస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద కుటుంబంలో స్వాతంత్రం తేవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కుటుంబంలో పుట్టి ఒక పెద్ద జమీందారీ వ్యవస్థ ఉన్నటువంటి వారి ఆస్తులన్నింటి కూడా ఈ భారతదేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారి తాత నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ బిడ్డ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చిన్ననాటి నుండే చదువు మీద ఎంతో ఆసక్తితో ఆ యొక్క చదువు చదివిన తర్వాత అతి చిన్న వయసులోనే పార్లమెంట్ ఎన్నికై రెండు పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా ఇంకా నేను నేర్చుకునే ఉన్నది, ఇంకా విద్యార్థిని నేను అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని వారి యొక్క ఆధ్వర్యంలో వారిని ప్రధానమంత్రి చేసి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాగే ఈరోజు పల్లెలలో జాతీయ ఉపాధి హామీ పథకం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే. ఈ విధంగా రోజుగారు కానీ అంటే నిరుద్యోగ సమస్యను తీర్చడానికి, వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, పారిశ్రామిక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రి సారథ్యంలో ఎన్నో ప్రణాళికలకు రూపకర్త అయినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో కోట్ల విలువైనటువంటి ఆస్తులను తృణపాయంగా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో తదనంతం కానీ తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి ఆ కుటుంబం మీద ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం ఈడీ నోటీసులు ఇచ్చి ఏవో ఎక్కడో నేరస్తున్న జనాల్ని పత్రిక ద్వారా వారి మీద బురదల్లి ఇలా ఈడీ నోటీసులు ఇచ్చి దాదాపు 4-5 రోజుల నుంచి వాళ్ళని విచారణ చేస్తూ అంటే వారి యొక్క పరువును బదర్చి తీర్చే విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో బీజేపీని ఏదైతే పక్కకు పెట్టేటువంటి ఆలోచన విధానంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది అనేటువంటి విషయంలో దానికి భయపడి గల రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఈడీ నోటీసులు ఇచ్చి వారి విచారణ పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఇది పూర్తిగా కక్షపూరితమైనటువంటి చర్యగా భావిస్తూ దీన్ని పూర్తిగా మేము ఖండిస్తామంటే 1000 కోట్ల రూపాయల 1000 కోట్ల రూపాయల ఆస్తిని ఈ యొక్క స్వాతంత్రం దేశం కోసం విడిచిపెట్టిన వ్యక్తులకు పైసల మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, పదవుల మీద అనుకుంటున్నటువంటి ఆశ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇలా భారతదేశానికి సేవ కోసం మాత్రమే ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వారి యొక్క
తండ్రి రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇలా ప్రాణాలు విడిచారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తులు భారతదేశానికి సేవ చేసేటటువంటి ఒక మమకంతో ఉత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా ఈ ప్రభుత్వం కచ్చబూడితమైనటువంటి చర్య తీసుకోవడం ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిరిసిల్లతోనే రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు మొదలైందని అన్నారు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఉద్యోగ పరీక్షల కోసం చదువుతూ సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిళ్ళ దశరథం, సెస్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల సిరిసిల్ల అని చెప్పేసి కౌలూరు అట్లయితే కళాకారులతో ఒక పెద్ద ప్రదర్శన పెట్టి ఈ సిరిసిల్ల పట్టణం మొత్తం అన్ని వీధులు తిరిగి మనం సెంటర్లో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టాం. అన్ని పార్టీల నాయకులు కూడా ఆలోచించారు. అది సిరిసిల్లకు సంబంధించినటువంటి స్థితి, ఆనాటి పరిస్థితి. మళ్ళీ నేను తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్లో సాహిత్య అకాడమీగా రావడం, సిరిసిల్లకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ లైబ్రరీ చూస్తే పొద్దునే పెరిగినా తిన్నట్టు ఎట్లా అంటే ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంతమంది పిల్లలు కంఫర్టబుల్గా వాళ్ళు చదువుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి మంచి ఏర్పాట్లు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సిరిసిల్లకు సంబంధించినటువంటి మీకు రోజు రాసే వర్తమాన చరిత్రకారులు కాబట్టి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది చెప్పే పాత విషయాన్ని మళ్ళీ కొత్తగా చెప్పడం తప్ప కొత్తగా చెప్పేది ఏం లేదు. నిర కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో దేశవ్యాపితమైనటువంటి గుర్తింపు తీసుకురావడమే కాకుండా వాళ్ళ చేతి వృత్తి నుంచి దాన్ని ఒక యాంత్రిక దశకు తీసుకువచ్చి పరిశ్రమగా మార్చినటువంటి స్థితి కూడా సిరిసిల్లనిచ్చే మొదలైంది. ఇంతమంది మనం ఆత్మహత్యలు చూసినటువంటి ప్రదేశం నుంచి ఆత్మహత్యలు వేలాడే వాటిపైన వ్యాసాలు రాసినటువంటి వాళ్ళు, కవితలు రాసినటువంటి వాళ్ళు ఈరోజు మారినటువంటి పరిస్థితి సిరిసిల్లని చూడడం నిజంగా గర్వించాల్సినటువంటి విషయం. ఎందుకంటే వాడిపోయిన ఎండిపోయిన చెర్లతోటి చెట్లతో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు మన గోరటేం కన్న పల్లె కన్నీరు పెడుతుంది పాటలో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు చూస్తే స్పష్టంగా మనకు పూసిన పున్నమ వెన్నెలలో నా తెలంగాణ వెన్న అన్నటువంటి దశకు రావడం అనేది కూడా స్పష్టంగా జరిగినటువంటి అభివృద్ధి చాలా మార్పు తెలంగాణ సంబంధించి. ముఖ్యంగా మాకు సిరిసిల్ల అంటే నేను చదువుకునేటప్పుడు గోడ మీద రాసింది ఏంటంటే సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు వర్దిలాలి, కలవలిత చట్టాలు. సిరిసిల్ల జగిత్యాల ఉత్తర తెలంగాణ అంటే వెన్నెల చూడనటువంటి రాత్రులు ఉన్నటువంటి సందర్భం, వెన్నెల చూడలేని పరిస్థితి, యువకులు కనిపించని పరిస్థితి, వలసలు పోయినటువంటి గ్రామాలు కాకుండా యువకులుగా ఉంటే గ్రామాల్లో ఉండలేనటువంటి పరిస్థితి, ఒక ఎన్కౌంటర్ల నెత్తులు దిబ్బగా మారినటువంటి దశ నుంచి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితిలో ఒక సుస్థిరత ఉన్నటువంటి దశకు మనం చేరుకోవడం కూడా పెద్ద మార్పు, చాలా పెద్ద విప్లవం ఇది, నిశ్శబ్ద విప్లవం. ఎందుకంటే ఆనాడు విప్లవాలు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళందరూ విప్లవాలు విఫలమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం రావడం ద్వారా సఫలమైంది ఏంటంటే ఒక నిశ్చలమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. రాజన్న ఆలయం మీదుట నాయకులంతా సమావేశమై కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు చిల్క రమేష్, సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చీకోటి శ్రీహరి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, తుము మధు, రామ్ గోపాలరావు, నాగుల రాముగౌడ్, తోటలహరి, నాగుల విష్ణు, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం గణేష్, వస్తాదు కృష్ణగౌడ్, సాయిని అంజయ్య, గడ్డం రేణుక, అక్కనపల్లి నరేష్, తెంగలపల్లి గణేష్, సాబీర్, నాగుల మహేష్, వనపర్తి శంకర్, మెండే రాజు, మరిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. Thank you.
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం యొక్క నామినేటెడ్ పాలకవర్గం నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీకి చెందిన కనకయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా సెస్ పాలకవర్గం నియామకంపై హైకోర్టు స్టే విధించిందని తెలిపారు బీజేపీ జిల్లా నాయకులు రెడ్డివేణు గోపి. ఈరోజు స్థానిక నాయకులతో కలిసి సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేలితో పాటు స్థానిక నాయకులున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సహకార విద్యుత్ సంస్థ సెస్ పాలక మండలి యొక్క దాని గురించి మాట్లాడడానికి ఈరోజు పత్రికా మిత్రుల ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడున్న శాసనసభ్యుడు జిల్లా మంత్రి అడ్డదారులుగా సహకార విద్యుత్ సంస్థకు పాలక మండలిని ఏర్పాటు చేసే ప్రక్రియ చేసింది. వారేదైతే 151 జీవో ప్రకారం ఇక్కడ పాలక మండలిని ఏర్పాటు చేసినామని చెప్పి విడుదల చేసినరో అది రాజ్యాంగంలో ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా ఉంది. కనుక కనకయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే రిట్ పిటిషన్ హైకోర్టులో వేసినరో దానికి గాను ఆ పాలక మండలి మీద స్టే విధించడం జరిగింది. 4 రోజులు గడుస్తున్నా కానీ ఇవాళ సహకార విద్యుత్ సంస్థ పాలక మండలి ఆధ్వర్యంలో నడుస్తుందా, మరి పర్సన్ ఇన్ఛార్జ్ పాతైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుందా తెలుస్తలేదు. మరి దీని గురించి ప్రజలకు విన్నవించాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది. కనుక ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పాలక మండలిలో దాని మీద స్టే కొనసాగింపు జరుగుతుంది, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు స్టే ఉంటుంది. మరి దీన్ని ప్రజలకు తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అడ్డదారిలో ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయి అడ్డదారిలో ఇవన్నీ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ గౌరవం మంత్రివర్లకే తెలియాలి, బలహీన వర్గాల ప్రతినిధులకు ఇది ఇచ్చి ఈయనట్ట గుంజుకున్నట్ట. ఎట్లాగూ దీని సమయం అయిపోయింది, ఇదివరకే ఎక్స్టెన్షన్ వేస్తేనే కోర్టు ధిక్కరించింది, ఎలక్షన్ పోతామని సెస్ రాసిచ్చింది. అయినా కానీ ఏదో నామమాత్రంగా పాలక మండలిని వేసి వాళ్ళను వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని సంతోషపరిచే ప్రక్రియ చేసిండు మంత్రి గారు గంతి చేసి ఈ రకమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రజాస్వామ్యం బద్ధంగా హైకోర్టులో ఇళ్ళలు కలబడ్డ విషయం ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు గాలి మోటార్లు ఎక్కుకుంటా గాలి గాలి తిరుక్కుంటా కేసీఆర్ మార్పు పాలన లేదు అని నిన్న మొన్న మాట్లాడుతుండే కన్నా మరి ఇదేనా కేసీఆర్ మార్పు పాలన? హైకోర్టు ఉత్తర్వులు మొట్టికాయలు వేసింది, స్టే ఇచ్చింది, మరి ఇదేనా కేసీఆర్ మార్పు పాలన అని ఎలా కేటీఆర్ గారు జిల్లా మంత్రిని అడుగుతున్నాం శాసనసభ్యుల్ని. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లకు పో, సహకార విద్యుత్ సంస్థ ఎన్నికలు పెట్టు, మరి మీ అభ్యర్థులను నిలబెట్టు. అటువంటి నమ్మకం లేక గాలి మోటార్లలో గాలి గాలి తిరుక్కుంటా గాలి గాలి పనులు చేసుకుంటా నువ్వు విశ్వాసాన్ని కోల్పోయి తిరుగుతున్నామని ఇలా తెలియజేస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే సరైన పాలన లేక సరైన ఇన్ఛార్జ్ లేక గత 4 రోజుల కింద వీర్నపల్లిలో సెస్సు వైర్లు పడి ఇద్దరు చనిపోయింది. ఈరోజు రగడు గ్రామంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు. ఒక ఇనుప పైపుకు వైర్ వేలాడదీసి ఉంది ఆడపోయేసరికి ఒక రాజన్న. సిరిసిల్ల జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సహకార విద్యుత్ సంస్థ సెస్ పాలక మండలి యొక్క గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడున్న శాసనసభ్యుడు జిల్లా మంత్రి అడ్డదారులుగా సహకార విద్యుత్ సంస్థకు పాలక మండలిని ఏర్పాటు చేసే ప్రక్రియ చేసింది. వారేదైతే 151 జీవో ప్రకారం ఇక్కడ పాలక మండలిని ఏర్పాటు చేసినామని చెప్పి విడుదల చేసినరో అది రాజ్యాంగంలో ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా ఉంది. కనుక కనకయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే రిట్ పిటిషన్ హైకోర్టులో వేసినరో దానికి గాను ఆ పాలక మండలి మీద స్టే విధించడం జరిగింది. 4 రోజులు గడుస్తున్నా కానీ ఇవాళ సహకార విద్యుత్ సంస్థ పాలక మండలి ఆధ్వర్యంలో నడుస్తుందా, మరి పర్సన్ ఇన్ఛార్జ్ పాతైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుందా తెలుస్తలేదు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అభ్యర్థి రాకేష్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ వేములవాడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ నంది చౌరస్తా వద్ద అమరుడు దామెర రాకేష్ చిత్రపటం వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు జ్ఞాత నవీన్, సాయిని శీను పటేల్, నాగుల సాయి కుమార్, సారా గంగరాజు, ఎంపీ ఆమీర్ ఖాన్, రాజు యాదవ్, అభిలాష్, గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆదేశాల అనుసారం వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు
ఏదైతే నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి అగ్నిపథ కార్యక్రమాన్ని నిరసనగా నిన్న సికింద్రాబాద్లో నిరసన తెలుపడానికి వచ్చిన నిరుద్యోగులను పోలీసుల కాల్పుల్లో అమరులైనటువంటి రాకేష్ గారిని వేములవాడ నియోజకవర్గ తరపున నివాళులర్పించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ అనే చట్టాన్ని అది పూర్తిగా అవగాహన రహితంగా ఉందని తెలియజేస్తూ ఆ తీసుకొచ్చినటువంటి చట్టంతో ఇటీవల ఆర్మీ ర్యాలీ చేసినటువంటి దాదాపు ఒక 2000 మంది యువకులు ఆర్మీ ర్యాలీలో సెలెక్ట్ అయ్యి శారీరకంగా పరీక్షలలో సెలెక్ట్ అయినా అలాగే అలాంటి విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా మంజూరు చేసి ఇప్పుడు ఏమీ లేవు ఎలాంటి జాబులు లేవు అని చెప్పి ఆర్మీలో రిక్రూట్మెంట్ లేవు అని చెప్పి అగ్నిపథ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి మేమందరము ఆర్మీ ర్యాలీలో పాల్గొని అన్ని పరీక్షలలో నెగ్గినా కూడా మా అందరికి ఎందుకు ఏమని చెప్పి శాంతియుతంగా నిరసన చేయడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కొన్ని అనుకోని అనివార్య కారణాల వల్ల ఆ నిరసన కార్యక్రమాన్ని కొంచెం హింసాత్మకంగా మారింది. ఎంత మారినా కూడా పోలీసులు కాల్పులు జరగడం అనేది చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. వేములవాడ పట్టణంలోని 4వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ కందకంలో విద్యుత్ స్తంభం వేయడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు సిపిఐ నాయకులు కడారి రాములు. అధికారుల నిర్లక్ష్యంతో పోల్కింది నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయని రాములు ఆరోపించారు. ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నందున వెంటనే అధికారులు స్పందించి వేరే చోట పోల్ మార్పు చేయాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఇది 4వ వార్డుల మిషన్ భగీరథ పైప్ లైన్ అనేది చూడకుండా దాని మీదనే కరెంట్ పోల్ వేసిర్రు. ఇవాళ ఈ వాటర్ ఇడిచిపెట్టే వరకు ఏమవుతుందంటే ఈ వాటర్ పోల్ కింద వెళ్తున్నాయి, ప్లస్ ఆ సపోర్ట్ వైర్ కింద వెళ్తున్నాయి. ఈ పోలు ఎటుపడుతుందో తెలియని పరిస్థితులలో ఉన్నది. ఇవాళ ఒక నగరంలో టౌన్ ప్లానింగ్ కానీ ఇప్పుడు కరెంటు సెస్ వాళ్ళు కానీ ఈ పైప్ లైన్ ఉన్నదా లేదా అని చూసుకోకుండా ఈ పోలీసులు ఎంతవరకు కరెక్టు, లేకపోతే మిషన్ అండ్ భాగ్యరథ పైపులు దీని కింద ఉన్నా కూడా టౌన్ ప్లానర్లకు కానీ ఇది రికార్డు అనేది సెస్ వాళ్ళకి ఇత్తలేరా, ఇది ఏం జరుగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నగరంలో చేసేదేమి, ఈ పని నాణ్యత లేని పనులు ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఒక అధికారుల స్పందన ఇప్పుడు ఈ కరెంటు పోల్ ఎటన్నా పడ్డట్టుంటే ఈ వాడకట్టు ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతున్నాం. చూడక ప్రజలు అటు ఇటు కింద నడుస్తున్న పరిస్థితులలో ఈ నడి రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఈ ముండూరు కాపుసత్రం ఏరియాలో వెనకాల ఇది జరుగుతూ ఇది ఒక్కటే కాడ కాదు, పైప్ లైన్లు చాలా వరకు మిషన్ భగీరథ పైప్ లైన్లు దానికి రూట్ మ్యాప్ లేదా సైడ్ ప్లాన్ అనేది లేనిది పైపులు ఎట్లా నిర్మించారు, ఈ కరెంటు పోల్లు దీని మీద ఏ ఇవ్వాల్సిన అవసరం ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు రోడ్కి ఇంకా తవ్వలేదు, ఆ సైడ్ పైప్ లైన్ మీదనే ఈ కరెంటు పోల్ వేయాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ పైప్ లైన్ రిపేర్ చేయాలంటే ఈ పోలు ఉడవికాలే, ఈ పోలు ఉడవికాలంటే ఏడు ఉడవిస్తారు, అదే ఒక ఇంటి ముంగట వేసిన పోలు ఉడవికాలంటే దాని ఖర్చు అడుగుతారు. ఇలా గవర్నమెంట్ చేసే తప్పేందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ అధికారులు చేసే తప్పేంటిదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా సిపిఐ పక్షాన ఏం చేసేది ఏంటి ఈ నాణ్యత లేని పనులు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇలా ఏది ఎక్కడ ఎక్కడేసిన గొంగడు అక్కడే, ఎమ్లాడ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లేని పనులు తప్ప ఇవాళ అధికారుల స్పందన ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవి ఇక ముందు రోజులనైనా చేసే పని కింద ఏమున్నదని చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్లాడ టౌన్ ప్లానర్లు కానీ ప్లస్ సెస్ వాళ్ళు కానీ చూసి పనిచేయాలని చెప్పేసి సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.